ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నాను. ఇసుక విధానం, ఈ ఇసుక విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందంటే, మీరు చెప్తున్నది ప్రపంచంలోనే అంటే చాలా అత్యుత్తమమైన విధానాన్ని మనం తీసుకొచ్చాం కాబట్టి ఈ విధానం అందరితో కొనియాడబడుతుంది, అందరూ కూడా ఈ విధానాన్ని ఫాలో అవుతారని చెప్పారు. నిజమేమో అనుకున్నాను నేను. ఇప్పటికీ కూడా ఇసుక ఎంత దారుణంగా ఉందంటే, నేను ఈ ఇసుక విషయంలో మా జిల్లాకి తూర్పుగోదావరి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఈ ఇసుక బాధ్యతను చూస్తూ ఉన్నారు. ఆయనకి నేను ఫోన్ చేశాను, పేరు ఎందుకుగానే నేను ఆయనకు ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ చేసినప్పుడు బై ఇసుకది చాలా బాగుందండి అదండి ఇదండి అని చెప్పుకొని వచ్చారు. సరే, నేను మీకు ఇది కామెంట్స్లో నేను పెడతాను. ఈ ఇది నేను జూన్ 20న నేను ఇసుక్కి డబ్బులు కట్టాను. జూన్ 20న ఇసుక్కి డబ్బులు కడితే ఈవేళ 11వ తారీఖు జూలై, 21 రోజులైంది. గోదావరి ఎక్కడుందండి? రాజమండ్రిలో, రాజమండ్రి పక్కన ఉంటుంది. ఎంత దూరం అండి రాజమండ్రిలో? ఎక్కడికని గాడాలన్నది ఎయిర్పోర్ట్కి ఇవతలు ఉంటుంది కాబట్టి ఈ గోదావరి నుంచి ఏ ర్యాంప్ నుంచి మనం చూసుకున్నా కానీ 10 కిలోమీటర్ల లోపు ఉంటుంది, దొరికితే 10 కిలోమీటర్ల లోన్ ఉండదండి. ఇక్కడ ఇసుక రేట్ ఎంత అన్నారంటే, దీంట్లో 375 రూపీస్ పర్ ఎంటీ అన్నారు. అంటే 3 ఎంటీలు అంటే 1 యూనిట్ అంటే 2200 ఒక యూనిట్. మాది నేను 3 యూనిట్లకి నేను ఇసుక బుక్ చేశానండి. అంటే 18 ఎంటీ, 6 ఎంటీ అంటే 1 యూనిట్. నేను 18 ఎంటీలు బుక్ చేశాను. అంటే 18 ఎంటీలో ఇసుక ఖరీదు వచ్చి శాండ్ ప్రైస్ ఇది వచ్చి 67.50 అండి. అంటే ఇసుక ఖరీదు 6,750 అండి. హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఫ్రమ్ రీచ్ టు డిపార్ట్మెంట్ డిపోర్ట్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఫ్రమ్ రీచ్ టు డిపో 4,500. ఇది అవసరమా అండి? ఇది ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఉందండి? దీనికి మీరు ఏమన్నా టెండర్ పిలిచారండి లారీలు ట్రాన్స్పోర్ట్కి? ఇక్కడ ఎక్కడే మొత్తం అవినీతి అంతా ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే, ఈ డిపోలకి ఇసుక రేవుల నుంచి డిపోలకి స్టాక్ పెట్టుకున్నానికని చెప్పి ఆ డిపోలకు తరలిస్తూ ఉన్నారు. ఆ డిపోల ఛార్జీలు అది ఈ ఎవరి మీద వేస్తున్నారండి? ఈ యొక్క ఎవరైతే కట్టించుకుంటారో, ఎవరైతే లబ్ధిదారుడి మీద వేస్తున్నారు. వేసి ఎంతండి? 6,750 ఇసుక అయితే 4,500 ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. మనకు సంబంధం గవర్నమెంట్ ఇసుక నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి తీసుకొచ్చేస్తే అది వచ్చి 3,858 రూపాయలు. అలాగే ఇవ్వకుండా డిపోకి తరలించి, ఇసుక నుంచి డిపోకి తరలించి, డిపో నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుందండి లబ్ధిదారుడి దగ్గరికి. ఈ అంటే ఈ డిపో నుంచి ఇక్కడికి రావడానికి 3,858. అంటే 2 కాలమ్స్ ఉండాలండి. ఒకటి శాండ్ ప్రైసు, డోర్ డెలివరీ ఛార్జెస్ ఉండాలి. కానీ ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే రీచ్ టు డిపో. ఇప్పుడు దీనివల్ల 6,750 అని ప్రైస్ ఫిక్స్ చేసిన ఇసుక నా దగ్గరికి వచ్చేటప్పటికి 15,108. ఎప్పటికి వస్తుందండి ఈ దీనివల్ల? 11 రోజులు, 11వ తారీఖు ఇది, అది 10 రోజులు, 21 రోజులు అయినా ఈ రోజుకి ఇంకా రాలేదు. జాయింట్ కలెక్టర్ గారు మీకే చెప్తున్నాను, మీరు చాలా గొప్పగా మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ ప్రోగ్రామ్కి. ఇంత దరిద్రగొట్టు విధానం ఎక్కడా లేదండి. అసలు మొత్తం దోపిడీ అంతా ఇక్కడే జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందంటే, మీరు రీచ్ నుంచి డిపోకి తీసుకెళ్తున్నారు, అది వినియోగదారుడి మీద వేయాల్సిన అవసరం ఏంటండి? వినియోగదారుడికి మీరు ఏమైనా పోనీ అక్కడ స్టాక్ పెట్టుకుని ఏమన్నా టైం వేస్తున్నారండి? టైం కేయట్లేదు. మీరు డైరెక్ట్గా రీచ్ నుంచి వినియోగదారుడికి వచ్చినప్పుడు వాడి మీద ఈ డిపో ఛార్జెస్ అన్నాయి పోతాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఇసుక ఫ్రీ ఉండి ఓన్లీ ట్రావెలింగ్ ఛార్జెస్ తీసుకునేవారు.
అది కూడా మనకి ఇప్పుడు 15,000 అయితే అప్పుడు 6,000కి వచ్చింది, 3 యూనిట్లు ఇసుక డైరెక్ట్గా ఒక రోజులో వచ్చేసింది. మరి ఈ రోజున మీరు ఇది ఎవరికి అప్ చెప్తున్నారంటే, మీకు డబ్బులు ఇచ్చి ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీలో డబ్బులు ఇచ్చి టికెట్లు అయితే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఈ యొక్క ఈ కాంట్రాక్ట్లన్నీ అప్ చెప్పారండి. ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్టర్ రీచ్ నుంచి డిపోకి తీసుకెళ్లసిన కాంట్రాక్ట్కి మీరు టెండర్లు వేయాలి. టెండర్లు వేశారండి, మీరేం చెప్పారు? టెండర్ల విధానంలో గొప్ప సమూలమైన మార్పులు తీసుకొస్తాం, హైకోర్టులో కూడా దీన్ని పెట్టి ప్రవేశపెట్టింది. అసలు టెండర్లే పిలవలేదు మీరు. ఈ ట్రాన్స్పోర్ట్కి టెండర్లే పిలవకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకంటే మీకు డబ్బులు ఎవరైతే ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మినిస్టర్లకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, నాకు తెలుసు. ఎవరైతే డబ్బులు కట్టుకుని టికెట్లు కొనుక్కుని దగ్గరో వాళ్ళకి మీరు ఇస్తున్నారు. ఇది మేము చాలా గొప్పగా చేసిన విధానం అని మీరు చెప్తా ఉన్నారు. ఇంకేం చెప్తా ఉన్నారు దీని గురించి? కాబట్టి కొంచెం మారండి. అసలు ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఇంతకుముందు ఇసుక ఎలా వచ్చింది ఏంటి అన్నది మీరు తెలుసుకోకుండా ఈ రకమైన పరిపాలన పెట్టి ప్రజల్ని చాలా బాధ పెడుతున్నారు. వినియోగదారులని, వినియోగదారుడు ఏదన్నా కట్టుకుందామంటే వాళ్ళకి నరకం చూపెడుతున్నారు ఇసుక వల్ల. నాకే ఇది జరిగిందండి, 10 సంవత్సరాలు ఎంపీ చేసి నేనే కట్టి నా పేరు మీద కట్టిన దానికి ఈ 21 రోజులైనా ఈ రోజుకి రాలేదంటే ఇంకేమనాలి చెప్పండి. అది మీ గొప్ప పరిపాలన. ఇంకపోతే 2-3 స్కీముల గురించి నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో లోపాలు నేను చెప్పదలుచుకున్నాను. అమ్మ ఒడి అన్న స్కీమ్ అవుతుంది మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అమ్మ ఒడిలో మీరు 14,000 రూపాయలు ఇచ్చారు. ఆ ఒళ్ళో మళ్ళీ 1,000 రూపాయలు కార్యకర్తలకు ఇవ్వాలన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద గందరగోళం జరిగింది, అందరికీ తెలుసు. అమ్మ ఒడిలో 14,000 ఇచ్చినప్పుడు అమ్మకి 2 కొడుకులు ఉంటే ఒక్క అమ్మ ఒడిస్తే ఎలాగండి? ఒక కొడుకు కూతురు ఉంటుంది. అంటే మీరు అమ్మ ఒడి అన్నది మేము ఒక్కరికే ఇస్తున్నామని ఎక్కడా ప్రకటించకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఒకటే అమ్మ ఒడిస్తానంటే ఎలాగండి? అంటే ఒక పిల్లని ఒక చోట చదివించి ఇంకో పిల్లని ఇంకో చదివించాలని మీ ఉద్దేశం. ఒక ఆడపిల్ల మగపిల్లనేమో మంచి స్కూల్లో ఎక్కడో వేస్తారు, ఆడపిల్ల వచ్చేటోడికి ఏదో స్కూల్లో వేస్తారు. ఇది అసమానత్వం పాటించడం కాదా? మీరు ఎంత స్కాలర్షిప్స్ ఎలాగిస్తారండి? మీరు స్కాలర్షిప్స్ ఇచ్చే విధానం ఏంటండి? ఎవరు చదివినా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు. మరి అమ్మ ఒడిలో కూడా మీరు ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి వేయండి. మీరు పథకం మంచిదే కదా, వాళ్ళు వీళ్ళ మీద అంటే బాల కార్మికులని అరికట్టడానికి అని చెప్పి మీరు డైరెక్ట్గా తల్లిళ్ళు అకౌంట్లో డబ్బులు వేస్తారు, మంచిది. కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంత అన్ని అమ్మ ఒడిలు వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఈ స్కీము మీరు సరిచూసుకుంటే మంచిది. ఇకపోతే ఈ మధ్యకాలంలో నేను చూశాను స్కాలర్షిప్స్ రీయంబర్స్మెంట్. రీయంబర్స్మెంట్ అంటే దీనికి జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యాదీవెన. ఇంతకుముందు ఏం జరిగిందండి, ఫీజు రీయంబర్స్మెంట్. కాలేజీకి వచ్చి స్టూడెంట్ జాయిన్ అయిపోతాడు, జాయిన్ అయిపోయిన తర్వాత కాలేజీ ఫీజు అన్నది యూనివర్సిటీ అది ప్రిస్క్రైబ్ చేస్తుంది. యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేయడమే కాకుండా ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ కూడా దాన్ని ప్రిస్క్రైబ్ చేసి ఈ పలానా బీఎస్సీ కోర్స్కి ఎంత, పలానా బీటెక్ కోర్స్కి ఎంత, పలానా కాలేజీకి ఎంత అని ఫిక్స్ చేసింది. కాలేజీలు ఎంతమంది కాలేజీలు అయితే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ ఎస్సీలు బీసీలు ఆల్ కమ్యూనిటీస్ ఈ వైట్ కార్డ్స్ ఉన్న అందరికీ కూడా మీరు ఇది పంపిస్తారు కాలేజీకి. ఇప్పుడు మీరు ఏం చేశారు, దీన్ని జగనన్న విద్యాదీవెన అని చెప్పి కాలేజీలకి సంబంధం లేదు. ఈ ఏదైతే రీయంబర్స్మెంట్ ఉందో ఆ రీయంబర్స్మెంట్ అంతా కూడా పేరెంట్స్కి ఇస్తా అన్నారు. సరే మంచిదే, పేరెంట్స్కి ఎంతమంది చదివినా ఇస్తా అన్నారు. ఒకవేళ బిలో పావర్టీ లెవెల్లో ఉన్నవాళ్ళు డబ్బు చేతికి వచ్చినప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా విషయం మీద ఏదైనా అర్జెన్సీ వచ్చినప్పుడు ఖర్చు పెట్టేసుకుంటే, వీళ్ళు కాలేజీకి సకాలంలో కట్టలేకపోతే
అది ఎంత ప్రాబ్లం అవుతుందంటే ప్రాక్టికల్గా మీకు తెలియదు, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ప్రాక్టికల్గా. కాబట్టి ఆ విధానాన్ని కూడా మీరు ఒకసారి సమీక్షించుకోండి, ఇట్స్ కరెక్టా కాదా. కాలేజీలు ఏం చేస్తాయి ఇప్పుడు, ఇంతకుముందు కాలేజీలు డైరెక్ట్గా జాయిన్ చేసుకునేవి, ఇప్పుడు ఫీజు కడితేనే జాయిన్ చేసుకుంటాం అంటారు. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు, అప్పటికి మీరు వేస్తారా? ఇప్పటికి 2 ఇయర్స్ నుంచి, ఇప్పటికి లాస్ట్ ఇయర్ది బిఫోర్ లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్స్ రీయంబర్స్మెంట్కి మీరు ఇవ్వలేదు. అదే ఇవ్వకుండా మీరు ఇప్పుడు కాలయాపన చేస్తున్నారంటే ఇంక మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఏం చెప్పగలం? మీరు ఇన్ టైంకి ఇవ్వగలరన్న భరోసా ఎలా కల్పించగలరు ప్రజలకి? కాబట్టి దాని మీద కూడా మీరు సమీక్షించుకోండి ముఖ్యమంత్రి గారు. ఇకపోతే అనదర్ థింగ్, ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ విద్యాదీవెనలో ఫారెన్ వెళ్ళి చదువుతున్న పిల్లలందరికీ, ఎస్సీ పిల్లలందరికీ స్కాలర్షిప్స్ కట్ చేసేసారు, ఇవ్వట్లేదు. అట్లాగే ఐఐటీలో చదువుతున్న పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, ఎస్సీ పిల్లలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారంతే, పైగా ఎస్సీ కాంపోనెంట్ అదే సబ్ ప్లాన్ ప్యాన్ కింద కొన్ని వేల కోట్లు ఉన్నాయి, దాని నుంచి మీరు ఇవ్వచ్చు వీళ్ళకి. కానీ పని కట్టుకుని ఈ విద్యా దీవెన అన్న దాంట్లో ఈ ఫారిన్ స్కాలర్షిప్స్ కానీ లేదంటే హయ్యర్ స్టడీస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇవ్వకుండా, ఎన్నిటినీ కూడా ఆపేస్తున్నారు. ఎందువల్ల ఎస్సీలకే పని కట్టుకుని ఆపేస్తున్నారన్నది ఆ భగవంతుడికే తెలియాలి. సెకండ్, ఇంకో అనదర్ థింగ్ ఏంటంటే వసతి దీవెన. ఈ వసతి దీవెనలో ఎవరు ఎంతమంది స్కాలర్షిప్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. దీంట్లో మీరు స్కాలర్షిప్స్ హాస్టల్స్కి పెంచి ఎంత జరుగు, ఎంత హాస్టల్కి అవుతుంది అన్నది కనుక్కొని దాని ప్రకారం ఒకసారి వేస్తే బాగుంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఇస్తున్నది మనకి, మీరు ఎంత ఇస్తున్నారు అంటే 18,000 ఎంత అని చెప్పారు, అది కూడా పేరెంట్స్కి ఇస్తామన్నారు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ యొక్క ఈ స్కాలర్షిప్స్ అమౌంట్ దాంట్లో పాకెట్ మనీ ఉంటుంది, మెస్ ఛార్జెస్ ఉంటాయి. ఈ మెస్ ఛార్జెస్ నిజంగా ఎంత అవుతుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నది, పాత గవర్నమెంట్$1,400 వరకు ఇచ్చింది. ఇప్పుడు 1,400 పిల్లోడికి సరిపోతాయా, అంటే 14,000 సరిపోతాయా? లేదంటే ఒక సమీక్ష చేయండి, ఒక దీంట్లో ఒక ఎలాగైతే ఫీజులు రెగ్యులేటరీ కమిటీకి అప్పచెప్పారో ఈ మెస్ ఫీజులు కూడా రెగ్యులేటరీ కమిటీ అని ఫిక్స్ చేసి వాళ్ళకి అప్పచెప్పి పిల్లోడికి ఎంత అవుతుంది అందరికీ ఇవ్వండి, ఆ రకంగా ఇస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే మీరు పాదయాత్ర చేసినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు పాదయాత్ర చేసినప్పుడు మీరు ఏం చెప్పారంటే నారాయణ కాలేజీల యొక్క దురాగతాలని మేము ఎండగడతాం, శ్రీ చైతన్య వాళ్ళ యొక్క ఈ చనిపోయిన అమ్మాయిల విషయంలో మేము న్యాయ విచారణ చేపడతాం. ఏదండి ఒక్కటి చేశారా? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మీరు ఒక్క మార్పు అన్న తీసుకొచ్చారా? ఇప్పుడు సప్లిమెంటరీ వాళ్ళని పాస్ చేయడం తప్పితే కరోనా వల్ల, ఇంకా దానికి మించి మీరు ఒక్కటైనా మీరు తీసుకుని వచ్చారా? ఒక్కటి కనీసం. ఇంటర్మీడియట్లో నేను హైకోర్టులో పిటిషన్ వేశాను, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల పిటిషన్లో నేనేం చెప్పానంటే మీరు ఖచ్చితంగా ఈ ఫీజుల్ని సమీక్షించండి, ఒక పక్కన గవర్నమెంట్ ఫీజులు 2,800 అని చెప్తా ఉంది, ఇంకో పక్కన గవర్నమెంటే 35,000 సంవత్సరానికి చెప్పిన 70,000 ఒక మెరిటోరియస్ స్టూడెంట్స్ అన్న స్కీమ్ పెట్టి దానికి 70,000 కడతా ఉంది. ఈ ద్వంద్వ విధానం అన్నది ఖండించండి. మీరు ఎంతైతే స్కాలర్షిప్ ఎంతైతే ఫీజు, అంటే ఇంటర్మీడియట్లో ఫీజు రీయంబర్స్మెంట్ లేదండి, నేను చెప్తున్నా ఓన్లీ ఈ ఫీజు రీయంబర్స్మెంట్ లేదు, మెస్ ఛార్జెస్ ఇస్తారు. ఆ మెస్ ఛార్జెస్ కూడా 500 ఇస్తారు, 1,400 కూడా ప్రైవేట్ హాస్టల్స్లో ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న వాళ్ళందరికీ కూడా 1,400 ఇవ్వరండి. దాన్ని మీరు సమీక్షించి మీరు జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే మీరు ఎంత ఇవ్వాలి ఇంటర్మీడియట్ స్టూడెంట్కి, ఇంటర్మీడియట్ ఫీజు ఎంత? మీరు మెరిటోరియస్ స్టూడెంట్స్కి 70,000 ఇస్తున్నది పాత గవర్నమెంట్, ఇవి గవర్నమెంట్ ఏం ఫిక్స్ చేశారు? మీరు అంత సమానం అన్నప్పుడు, అన్ని కాలేజీలు సమానం అన్నప్పుడు ఫీజు ఫిక్స్ చేయండి.
ఈ ఫీజు సరిపోదు, మెస్ ఛార్జీలు ఫిక్స్ చేయండి, ప్రతి వాళ్ళకి రియంబర్స్మెంటు, మెస్ ఛార్జెస్ ఒక యూనిఫామ్ విధంగా ఉండేటట్టుగా మీరు చేశారంటే దానివల్ల ఒక కొత్త పరవడి, మీరు కొత్తగా జగన్ అన్న దీని మీద ఇది చేశాడు అన్నది ఉంటుంది తప్పితే, మీరు పాత విధానాన్నే కొనసాగిస్తున్నారు, పాత విధానాన్నే చూస్తే పేర్లు మార్చే వల్ల ప్రయోజనం ఏముందండి? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ విద్య మీద ఒక్కసారి సమీక్షించి నేను చెప్పిన పాయింట్లు కనీసం సలహాదారులు చాలా లక్షల లక్షలు తీసుకుంటున్నారు. ఎవరొక్క సలహాదారులు ఈ పాయింట్లు నోట్ చేసుకుని ఆయన దృష్టిలో పెట్టి ఆయన మరి చూస్తారో లేదో తెలీదు చూపించి ఇది ఇంటర్మీడియట్ మీద మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీరు ఈ రోజున వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారేమో అని నేను ఆరోపించడానికి నాకు అర్హత ఉంది. కాబట్టి ఎందుకంటే మీరు చెప్పిన మాటలు మార్చలేదంటే ఏదో కారణం ఉండాలి కదా, మీరు డబ్బులన్నా తీసుకుని ఉండాలి, లేదంటే ఎందుకు మీరు మార్చట్లేదు? మార్చండి. ఇకపోతే ఇంకా కేసులు మీకు అడ్డొస్తే మీరు ఎవరిని వదలరు? మనం చూసాం, చాలా సంఘటనలు చూసాం. ఇకపోతే ఆ డాక్టర్ సుధాకర్ విషయం, ఆ సుధాకర్ విషయం ఎవరైనా ఒక డాక్టర్ని ఆ రకమైన హింసకు గురి చేస్తారండి? ఎంత హింస అండి! ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ మాస్కుల గురించి పీపీ, ఈరోజు కూడా మాస్కుల గురించి, పీపీఈ కిట్ల గురించి మొత్తం అన్ని హాస్పిటల్స్లోనూ కూడా మూకమ్మడిగా స్ట్రైక్ చేసి మరి సూపరింటెండెంట్ని నిలదీశారు. మీకు తెలుసా? ఇగో ఇచ్చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు అని అంటున్నారు. కరోనా మీరు అన్ని తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. ఎంతమంది చనిపోయారండి రాజమండ్రిలో నాకు తెలుసు. మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎన్ని కేసులు ఉన్నాయి? మీరు ఇప్పుడు అనౌన్స్ చేసిన కేసులకి 3-4 రెట్లు కేసులు ఉన్నాయి. మీరు కాదంటే మీ కలెక్టర్ నాతో పంపించండి. కలెక్టరు నేను ఒక ప్రెస్ ముగ్గురు వెళ్ళి అన్ని క్వారంటైన్ సెంటర్లకి, అన్ని రాజమండ్రిలో ఉన్న ఆయా గవర్నమెంట్ హాస్పిటల్కి, అలాగే దివాన్ చెరువులో ఉన్న మెడికల్ హాస్పిటల్కి క్వారంటైన్, బొమ్మూరుస క్వారంటైన్ అందరితో తిరుగుదాం, ఎన్ని కేసులు ఉన్నాయన్నది తెలుస్తుంది. మీ కలెక్టర్ వస్తే నేను వస్తాను, పీపీఈ కిట్లు వేసుకుని వెళ్ళి లెక్కెడదాం. మీరు ఎందువల్ల మరి తక్కువగా లెక్కలు చెప్తా ఉన్నారు? మరి ప్రజల్లో మరి ఇది వస్తుందేనో. కానీ ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే లాక్డౌన్ సడలించిన తర్వాత అన్నీ ఫ్రీ అయిపోయినాయి, అన్నీ ఫ్రీ అయిపోయి ఫ్రీగా తిరుగుతున్నారు. ఈ కరోనా అన్నది పెరిగిపోతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మందు, విస్కీ, బ్రాందీ, రమ్ము, బీరు. అబ్బా అసలు ఎప్పుడు కూడా ఈ మందు అన్నది ఎప్పుడు ఎవ్వరు వినని బ్రాండ్లు, మార్కెట్లో ఎప్పుడు వినపడని బ్రాండ్లన్నీ ఇప్పుడు మందు షాపుల్లో కనపడతా ఉన్నాయి. అయ్యే ఆ కంపెనీలు ఎవరియో తెలీదు, ఆ కంపెనీలు అవి తాగితే ఏ పరిస్థితులు వస్తాయో తెలీదు, ఆ గుండె కాలేయం చెడిపోతుందో తెలీదు, ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయంటే దానికి 75% పెంచాం, దీన్ని తగ్గించడం, మందు తగ్గించడం ఎక్కడ తగ్గుతుందండి? బారు బారు క్యూలు, ఆ క్యూలే కాకుండా దానికి నాశనకమైన మందు ఇవ్వడం వల్ల హెల్త్ కంప్లీట్గా నాశనం అయిపోయి మళ్ళీ మీరు ఆ హెల్త్కి మీరే ఖర్చు పెట్టే పరిస్థితి ఇది. చాలా పొరపాటు అండి ఈ మందు విషయంలో. మీరు ఏ కంపెనీలతో మీరు కాంట్రాక్టులు కుదుర్చుకున్నారో ఈ ఖచ్చితంగా మట్టుకు ఇది డబ్బులేనండి. ఆ కంపెనీలు మీకు డబ్బులు ఇస్తున్నారు, ఆ కంపెనీ డబ్బులు ఇచ్చిన వాటినే మీరు వీళ్ళకి ప్రజలకు సప్లై చేస్తున్నారు. అసలు బ్రాండ్లు, అసలు సిసలైన బ్రాండ్లు, ఇంతకుముందు మార్కెట్లో విరివిగా లభించే బ్రాండ్స్ అవన్నీ ఏమైపోయినాయి? వాళ్ళు ఎందుకు సప్లై చేయట్లేదు? మీకు లంచం ఇవ్వకపోవడం వల్ల మీరు అట్లే అలౌ చేయట్లేదు. అంతకు తప్పించి ఇంకో పాయింట్ ఏమన్నా ఉందంటే ఇంకేం లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా మీ ప్రభుత్వం చాలా చాలా దారుణమైన పరిస్థితి కనపడతా ఉంది. ఇకపోతే మొన్న అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని నేను చూశాను. అఫ్ కోర్స్ తెలుగుదేశం కూడా నన్ను చాలా బాధలు పెట్టింది, బాధలు పెట్టింది. కానీ ఈ రకమైన పర్సనల్ వెంజెన్సీ అన్నది నేను తెలుగుదేశం టైంలో చూడలేదు. నేను ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నన్ను తీసుకుని వెళ్ళి నేను కాల్పులు జరిపాను పోలీసుల మీద, పైకి కాల్పులు జరిపాను, నా ఆత్మరక్షణ పోలీసులు వచ్చి మీద కొట్టుకు కడేస్తూ ఉంటుంటే.
దాని గురించి అని చెప్పి నన్ను తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. తర్వాత నన్ను 14 రోజులు 17 రోజులు ఇచ్చేశారు. 17 రోజుల్లో నేను 12 రోజులు ఎంతో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పుష్కరాల టైంలో ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు నన్ను. అంతేకాకుండా తర్వాత జైలుకి వెళ్ళాను, జైలు నుంచి వచ్చేసాను, బెయిల్కి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు జరిగింది. తర్వాత ఎన్నోసార్లు నన్ను దగ్గర దగ్గర 41 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. మర్యాదగానే చూశారు, గరగపర్ విషయంలోనే 28 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. కానీ మీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, మొన్న నన్ను అసలు కేసు లేదు నా మీద, కేసే లేదు, అసలు క్రైమ్ జరగలేదు. క్రైమ్ జరగలేదనడానికి సాక్ష్యం ఇప్పటికీ అక్కడ కనపడతాం. ఎందుకంటే హైకోర్టు మధ్యాహ్నం 2:45కి స్టే ఇస్తే క్రైమ్ జరిగిందన్నది ఎప్పుడండి, 4:30కి 3:30కి క్రైమ్ జరిగింది. అసలు అక్కడ హైకోర్టు స్టే ఇచ్చిన స్థలంలో ఎవరైనా ప్రవేశించి ఎవరైనా క్రైమ్ చేయడానికి ఉంటుందండి? అటువంటి క్రైమ్ చేసి ఒక సిఐని పట్టుకోలేదని సస్పెండ్ చేశారు, ఒక ఎస్ఐని ఈ నిజం చెప్పినందుకు సస్పెండ్ చేశారు. పోని చేసిన తర్వాత నన్ను జైలు, నన్ను 3 నెలలు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత 141 CRPC ప్రకారం నన్ను ట్రీట్ చేసి నన్ను విచారించి పంపేయాల్సిన పరిస్థితి గవర్నమెంట్ హైకోర్టు ఇస్తే దాన్ని కాదని చెప్పి అరెస్ట్ చేయించి సిఐకి నీకెందుకు నీకు పోస్టింగ్ మళ్ళీ ఇస్తానని చెప్పి సిఐకి బలం పెట్టి అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించి దాని మీద ఆ కేసులు అయిపోతున్నప్పుడల్లా పీటీ వారెంట్లు పోని నాకు ఇన్ని కేసులు ఉన్నాయి, 14, 15, 16 మొన్నే తెలిసింది ఇన్ని కేసులు ఉన్నాయని. ఏ ఒక్క కేసులో అన్నా సరే నా పర్సనల్ కేసు ఉందండి. నేను పోరాటం చేసిన కేసులు తప్పితే ఒక అవినీతి కేసు కానీ ఒక పర్సనల్ కేసు కానీ ఉందండి? ధర్నాలు చేయడం లేకపోతే రాస్తా రకాలు చేయడం అన్ని 353, అసలు 354 పెట్టారు నా మీద, అసలు ఆడోళ్ళే లేరు అక్కడ మొన్న కేసులో. మొన్న అచ్చెన్నాయుడు విషయంలో కూడా చూశాను, కరోనా టైంలో ఇంట్లోకి అంతమంది వెళ్ళి ఆయన తీసుకొచ్చారు ఒక పేషెంటే. ఇంకోటి నేను చెప్తాను, నా కేసులో నాకు స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుందండి, అబ్స్ట్రక్షన్ అనేది వస్తుంది నాకు. అది నేను అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నాను, అయినా కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. జైల్లో తిండి పడక నాకు అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు నన్ను ఒక అర్ధరాత్రి హాస్పిటల్కి తీసుకొచ్చారు. చాలా దగ్గరదే ఒక 2 గంటలు జైల్లో నేను బాధపడ్డాను. నా బాధ తట్టు చూడలేక ఏమైతే అవుతుందని చెప్పి చాలా ప్రెషర్ మీద బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో నాకు అన్ని రకాల టెస్టులు చేశారు, సిటీ స్కాన్ చేశారు, తర్వాత ఇంకో స్కాన్ ఆ స్కాన్ ఎంఆర్ఐ చేశారు, తర్వాత మామూలు స్కానింగ్ చేశారు. ఎన్ని రిపోర్ట్లు విజయవాడ విశాఖపట్నం పంపించారండి చెక్ చేయడానికి, ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది అని చెప్పిన తర్వాత నన్ను ఐసీయూలో పెట్టారండి. జనరల్గా ఐసీయూలో పెట్టిన పేషెంట్ని ఏం చేస్తారంటే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత జనరల్ వార్డ్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు, దట్ ఈస్ ది ప్రొసీజర్. నన్ను ఐసీయూ నుంచి ఒక రోజున సడన్గా ఇంకా డాక్టర్లు ఉండాలని చెప్తున్నా కానీ బలవంతంగా సూపరింటెండెంట్ని తిట్టి, ఎంత డబ్బులు తీసుకున్న హర్ష కుమార్ దగ్గర అని చెప్పి కన్సర్న్ డాక్టర్లను అందరం తిట్టి అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసి నన్ను జైలుకి పంపించారండి. దాని తర్వాత నేను దగ్గర 15, 16, 17 రోజులు మొత్తం 50 రోజులు ఉన్నాను జైలు. మొన్న నేను చూసినప్పుడు అచ్చెన్నాయుడు గారికి కూడా సేమ్ సీన్, అరే హాస్పిటల్లో పేషెంట్ కింద ఆయన వచ్చి ఆపరేషన్ చేసుకుని వచ్చిన పేషెంట్ని అరెస్ట్ చేయకూడదన్న మానవత్వం కూడా లేకుండా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిపోయిన ఎక్కడికండి, విజయవాడ విజయనగరం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు తీసుకురావాలి, ఇక్కడ ఏసీబీ కోర్టులు లేవండి, అక్కడి నుంచి డైరెక్ట్గా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ తీసుకొచ్చి ఎన్ని గంటలకు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారండి. తర్వాత గుంటూరు హాస్పిటల్లో ఆయన బ్లీడింగ్ అయిపోతుందంటే ఏ రకంగా ఆయన ట్రీట్ చేశారు? ఎవరిని కదలవను. ఇటువంటి పర్సనల్ వెంజెన్స్ ఎందుకు మీరు పెట్టుకుంటున్నారు? మీరు ముఖ్యమంత్రి, మీరు పరిపాలించాల్సిన వాళ్ళు, మీరు ప్రజల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం మీ పక్షం అందరూ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అటువంటి మీరు ఎందుకు ఇటువంటి పర్సనల్ వెంజెన్సీ పెట్టుకుని మీరు మనుషుల్ని టార్గెట్ చేసి హెరాస్ చేయాలని చూస్తున్నారో అన్నది అర్థం అవుతుంది. చాలా బాధాకరం, చాలా బాధాకరం. అటువంటి ఆ మనిషిని తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి హైకోర్టు పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి.
ఆయనకు బ్లీడింగ్ అవుతుందంటే జైలుకి బలవంతంగా పంపించారు, జైల్లో పెట్టాలని హైకోర్టు ఇచ్చింది. ఆయనకి హాస్పిటల్లో పర్మిషన్, అంటే ఎంత సిగ్గుచేటైన విషయం. ఇంకా హైకోర్టు మిమ్మల్ని అన్ని విషయాల్లో, రంగుల విషయంలో కానించి, ఆ ఎలక్షన్ కమిషన్ విషయంలో కానించి, సుధాకర్ విషయంలో కానించి, ప్రతి విషయంలో కూడా తప్పడతాను. అయినా మీకు కనీసం అసలు మీరు దేనికన్నా స్పందిస్తే కదా. కాబట్టి మీరు ఈ సంవత్సర కాలంలో నేను మిమ్మల్ని చాలా బాగా అబ్జర్వ్ చేసి చాలా ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనుకున్నప్పుడు ఏమీ లేదు, అంత పాత సిస్టంలో కొత్త పేర్లు, ఆఖరికి 104 108 కూడా పాతీయ కొత్తగా, అదొక్కటే కొత్తగా ఈ కొండ. ఇంక ఏది కూడా మీరు పూర్తి చేయలేదు, పోలవరం కానించి ఏది కూడా మీరు ఏం చేయలేదు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు ఉన్నాయి కాబట్టి నేను ఒకసారి లైవ్లోకి వచ్చి ఈ విషయాలన్నీ మీకు చెప్పాలి ప్రజలకి అని చెప్పి ఈ లైవ్లోకి రావడం జరిగింది. కాబట్టి సహృదయంతో నన్ను అర్థం చేసుకోండి, నేను సహృదయంతో అర్థం చేసుకుని ఈ విషయాలన్నీ తర్వాత ఇంకోటి కేసులు ఇది ఇంతకుముందు ఎప్పుడు చూడండి, ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీరు ఎన్ని పోస్టులు పెట్టారు చంద్రబాబు నాయుడు మీద, తర్వాత పప్పు అని చెప్పి అతను లోకేష్ మీద ఎన్ని పోస్టులు పెట్టారు. ఎప్పుడన్నా వాళ్ళు ఇటువంటి అరెస్టులు ఎప్పుడు కూడా తెలుగుదేశం చేయలేదు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు అంటే నాకు, ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా తెలుగుదేశంతో ఫైట్ చేసినవాడిని, తెలుగుదేశంతో ఫైట్ చేసి కేసులు పెట్టించుకున్నామండి. 1985లోనే నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. ఈ కొత్త జనరేషన్కి నా గురించి తెలియపోవచ్చేమో కానీ పాత జనరేషన్ అందరికీ అర్చ కుమార్ అంటే ఏంటో తెలుసు. నేను ఒకటి చెప్తా ఉన్నాను మీకు, మీ మీద చంద్రబాబు నాయుడు నెగ్గాడు, మీ నాన్నగారి మీద కూడా చంద్రబాబు నాయుడు నెగ్గాడు. తెలుగుదేశం ఒకసారి మీ మీద నెగ్గింది, ఒకసారి మీ నాన్నగారి మీద నెగ్గింది. మీ నాన్నగారి మీద 1999లో నెగ్గింది. ఎందుకు చంద్రబాబు నాయుడు నెగ్గాడని చెప్తున్నానంటే 1994లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని వెన్నుపోటు పొడిచి దింపేసి ఈయన పరిపాలన హస్తగతం చేసుకున్నాడు. కాబట్టి ఆయన 99లో తీర్పు ఆయనకు వ్యతిరేకంగా ఉంటుంది అని అందరూ అనుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఇక్కడ 99లో ఈస్ట్ గోదావరిలో ఒక సీటే వచ్చింది. ఆశ్చర్యకరమైన రీతిలో తెలుగుదేశం గెలిచింది, రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారు. అప్పుడు ఆయనలో ఆయన మార్పు, నన్ను నాలో మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఆయన ప్రజలకి ఏ రకంగా దగ్గర అవ్వాలని చెప్పి పాదయాత్ర చేసి పార్టీ నేను నేనే పార్టీ అన్నట్టు నడిపించి ఆయన 2004లో తీసుకొచ్చాడు. పోనీ 2009లో కూడా పూర్తి మెజార్టీ రాలేదు. అక్కడ తెలంగాణలో కొన్ని పార్టీలతో కలిసి షేర్ చేసుకుని మనం నెగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ ఒకసారి మీతో చర్చించాలన్నది నాకు అనిపించింది. ఈ ఒక్క 1 ఇయర్ పరిపాలన ఇది చాలా 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 అసమంజసంగా ఉంది. అస్సలు పాస్ మార్క్ కాదు, బిలో యావరేజ్లో కూడా లేరు మీరు, చాలా 0 మార్కుల్లో ఉన్నారు. మారండి, మార్చి ప్రజలకి దగ్గర అవ్వండి, దగ్గర అయ్యి తర్వాత కరోనా మీద దృష్టి పెట్టండి, అందరినీ బాగా చూడండి. ఈ పగలు మీ కార్పణ్యాలు అన్నీ కూడా పక్కన పెట్టమని కోరుతూ